ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ స్రవంతి ఫుడ్ స్టూడియో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పాలక్ పన్నీర్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ పాలక్ పన్నీర్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కుకింగ్ ఆయిల్ లేదా ఆయిల్ ప్లేస్లో బటర్ అన్న తీసుకోవచ్చండి జీలకర్ర చాప్ చేసుకున్న ఆనియన్స్ టమాటో సాల్ట్ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేయకుండా ఒక ఫోర్ టు ఫైవ్ తీసుకున్నాను కట్ చేసుకున్నటి ఒక త్రీ టు ఫోర్ తీసుకున్నాను నెక్స్ట్ పాలకూరకు ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలండి పాలకూరకు వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ జీలకర్ర పొడి గరం మసాలా ధనియాల పొడి పసుపు పన్నీర్ పీసెస్ పన్నీర్ని ఈ సైజ్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలండి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ వాష్ చేసి పెట్టుకున్న పాలకూరకుని ఈ వాటర్లో వేసుకోవాలి పాలకూరకు ఫ్రెష్గా ఉంటే రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది ఇలా లేత కాడలు కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఈ హాట్ వాటర్లో ఈ పాలకూరకుని వేసి జస్ట్ ఒక వన్ మినిట్ మనము బాయిల్ చేసుకుంటే సరిపోతుంది చూసారుగా పాలకూరకు అంతా బాయిల్ అవుతుంది వాటర్లో రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటరు రిమూవ్ చేసేసాను చూసారుగా ఇలా ఇప్పుడు మనము ఇది ఫుల్గా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఉడికించుకున్న పాలకూరకుని జార్లో వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఇలా ఫైన్ పేస్ట్లా చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఆర్ బటర్ వేసుకోవాలి జీలకర్ర చాప్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ వేసిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేస్తే ఆనియన్ త్వరగా ఫ్రై అయిపోతుంది నెక్స్ట్ పసుపు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి కారం తక్కువ తినేవాళ్ళు ఈ పచ్చిమిర్చిని స్కిప్ చేసుకోండి ఇప్పుడు వేసిన పచ్చిమిర్చిని ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్లో వేసాము కనుక ఈ పచ్చిమిర్చిని స్కిప్ చేసుకోండి టమాటో కూడా యాడ్ చేసి ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మూత క్లోజ్ చేసుకొని టమాటోని ఉడికించుకోవాలి టమాటో మెత్తగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసిన తర్వాత పచ్చివాసన పోయేలా మనము ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర మిక్స్ని యాడ్ చేసుకోవాలి కొంచెం ఉడికించుకొని పాలకూరని వాటర్లో ఇలా పేస్ట్ చేసుకొని యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి పచ్చిగా వేసేసుకుంటే కొంచెం పచ్చివాసన వస్తుంది నెక్స్ట్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా ఈ స్పైసెస్ అంతా వేసేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ పాలక్ పన్నీర్ తిక్కుగానే ఉంటుంది కనుక వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి ఒక టూ మినిట్స్ మనము బాయిల్ చేసుకొని పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి పన్నీర్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మనము మూత క్లోజ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో ఈ పాలక్ పన్నీర్ని ఉడికించుకుందాం రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారుగా ఫ్రెండ్స్ పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది రైస్కి చపాతీకి కుల్కాస్కి చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు చపాతీకి ప్రిపేర్ చేశాను మీరు ట్రై చేయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్